ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మీ ఇంటిలో దీన్ని వెలిగించండి. మీకు డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది, మీ చుట్టూ ఉన్న సమస్యల నుండి బయటపడతారు, అలాగే మీ డబ్బు రాబడికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పని, అనుకున్న పని అనుకున్న టయానికి పూర్తవుతాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య, ఇబ్బంది వస్తూ ఉందనుకోండి, మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారితో మీకు సమస్యలు ఉన్నాయని అర్థం. అంటే కొంతమందికి ఈరోజు ఈ పని చేద్దాము అనుకుంటున్నాను చెప్తారు, ఆ తర్వాత పని అయిపోతుంది, పని అవ్వకపోగా చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎందువల్ల అని చాలామంది తెలియదు. అది మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల, వారి ఏడుపు వల్ల అలాంటి సమస్యలు ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మనం ఈ ఉపాయం చేయటం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడతాం, డబ్బు రాబడి రోజు రోజుకి పెరిగే మార్గాలు తెలుస్తాయి, పెరుగుతుంది కూడా. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది అనుకోండి, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే చాలా ముఖ్యమైనది, ఇంతకుముందు కూడా చెప్పాను, జనఘోష. మన చుట్టూ ఉండేవారు మన మీద ఏడుస్తూ ఉంటే, అది చుట్టూ ఇంటి చుట్టూ ఉండేవారు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మనతో మన స్నేహితులుగా నటిస్తూ మన మీద ఏడ్చేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నీకేంటి నువ్వు అలా ఉన్నావు, నీకేంటి నువ్వు ఇలా ఉన్నావు, ఇలా వాటి ద్వారా కూడా ఘోష తగులుతుంది. వాటి నుండి కూడా మీరు ఈ ఉపాయం చేయడం ద్వారా బయటపడతారు. చాలా అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిరసన సమయంలో మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు, అంటే పర్టికులర్గా ఈరోజు అని కాదు, కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు వరుసగా 21 రోజులు చేయాలి. అలాగే ఈ ఉపాయాన్ని ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు. ఈ ఉపాయం ఎప్పుడు చేసినా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను, ఆ విధంగా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అక్కడ ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, తాంత్రిక పరిహారాలు చాలా వాటి గురించి ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. అలాగే ఛానల్ వీడియో డిస్క్రిప్షన్ లింక్, అంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో కింద మీకు కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఎవరైనా సరే వీడియోలు రానివారు ఫేస్బుక్ లింక్ ఫ్రెండ్కి పంపించండి, మీకు రెగ్యులర్గా వీడియోలు వస్తాయి, అంటే నేను షేర్ చేస్తూ ఉంటాను వస్తాయి. మీరు ఈ ఉపాయాన్ని కంపల్సరిగా మీరు ఎక్కడైతే మీరు పూజ చేస్తూ ఉంటారో, మీ పూజా గదిలో ఎక్కడైతే దేవుడు పటం పెట్టుకుని చేస్తూ ఉంటారో అక్కడ చేయాలి. మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మీ పూజా గదిలో ఆవునితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. మీరు దీపం కుందులైనా పర్వాలేదు, ప్రమిదులు కానీ కుందులు కానీ, నేను చూపిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే రెండు ఒత్తులు విడివిడిగా వేయండి, తర్వాత దీపం లోపల మీరు సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం, మనం సగ్గుబియ్యం ఎలా చేస్తా చాలామంది తెలియదు, కర్ర పెడ్డలం అని ఉంటుంది, కర్ర పెడ్డలంతో సగ్గుబియ్యం చేస్తారు. ఈ సగ్గుబియ్యం జాతకరీత్యా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో,
శుక్రుడికి సంబంధించి ఇబ్బందులు కానీ వాటి ద్వారా నష్టపోతూ ఉన్న మీకు సగ్గుబియ్యంతో చాలా ఉపాయాలు చెప్పాను. మన వీడియోల్లో చాలా ఉంటాయి, ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా మీరు దీపాన్ని వెలిగించాలి, రెండు ఒత్తులు వేయండి, రెండు ఒత్తులు విడివిడిగా వేయండి, నేను చూపిస్తాను. రెండు ఒత్తులు విడివిడిగా వేయండి, ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపంలో 5 × 5 సగ్గుబియ్యం గింజలు వేయండి. 1, 2, 3, 4, 5 కనిపిస్తుందా? నేను సగ్గుబియ్యం లోపల వేశాను దీపం వెలిగించిన తర్వాత. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని, నామాన్ని, అంటే మీకు ఎవరైతే దైవం ఇష్టం ఉంటుందో ఆ నామాన్ని 2 నిమిషాలు మనసులో తలుచుకోండి. ఇంకెక్కువసేపు తలుచుకోవచ్చు. తర్వాత ఇలా సాంబ్రాణి పుల్లలు తీసుకోండి, వెలిగించండి. వెలిగించి ధూపాన్ని చూపించండి, ఇలా ధూపం చూపించండి, స్వామివారికి ధూపం చూపించండి, ఇష్టదైవానికి. తర్వాత మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఈ సాంబ్రాణి పుల్ల ధూపాన్ని చూపించండి. తర్వాత ఈ సాంబ్రాణి పుల్లలు పక్కన పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదిలో ఉన్న సగ్గుబియ్యము, ఒత్తులు, వీటిలో కొంచెం కర్పూరాన్ని వేయండి. కర్పూరం వేసి, మీరు మామూలు కర్పూరం వేయచ్చు, వేసి వెలిగించండి. ఒత్తులు కూడా కలిపి వెలిగించేసేయండి, అంటే మొత్తం ఒత్తులు పూర్తిగా కాలవు కాబట్టి. మీరు ఇలా మీరు వరుసగా ఈ ఉపాయాన్ని 21 రోజులు చేయాలి. అంటే ఆడవారు నెలసరి వచ్చిన తర్వాత నుంచి మొదలు పెట్టవచ్చు. కుటుంబంలో ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది, అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా తేలికైన, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. ఇది ఖర్చు కూడా కాదు, మన ఇంట్లో ఉండే వస్తువులే. మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా అది బయటకు వెళ్ళిపోతుంది. మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది, సమస్యల నుండి బయటపడతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే, అంటే కొంతమంది ఉంటారు, అంటే డబ్బు సంపాదించిన వారు ఎవరన్నా ఉంటే మిగతా వారు వారి గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటారు, సంపాదించిన వారి గురించి కూడా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అలా చులకనగా మాట్లాడటం వల్ల కూడా, అంటే కంపేర్ చేస్తుంటారు పిల్లల్ని, వారు సంపాదిస్తున్నాడు నువ్వు ఖాళీగా ఉన్నావు, ఇలా కంపేర్ చేయటం వల్ల మీ కుటుంబ సభ్యుల్లో సంపాదించలేని వారు సంపాదించేవారు చూసి అసూయపడతారు, మీ ఇంట్లో గొడవలు అవుతాయి. అది కూడా కారణం ఏంటంటే మనమే పెంచి పోషిస్తాం, అంటే కంపేర్ చేస్తూ, అంటే పిల్లల్ని కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నా కానీ అవి తగ్గుతాయి. ఈ చిన్న ఉపాయమే కదా, తక్కువ అంచనా ఇవ్వకండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ ఇంటి చుట్టూ ఉండేవారు మీ మీద ఏడుస్తూ ఉన్నారనుకోండి, వారి ఏడుపు మీకు తగలకుండా రక్షణగా ఉంటుంది. ఒకవేళ మధ్యలో 21 రోజులు మధ్యలో మర్చిపోయామండి, చేయలేదండి అని అనుకున్నారనుకోండి, మళ్ళీ కంటిన్యూగా 21 రోజులు చేయండి. ఇది చేస్తున్నప్పుడు వేరే ఉపాయాలు చేయవచ్చా? చేయవచ్చు. నిత్య పూజ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, కానీ వాడవలసిన నూనె మాత్రం 2 2 మామూలుగా ఆవు నెయ్యితో వాడుకోవచ్చు. ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ, ఈ 2 మాత్రం వాడాలి. మిగతాది ఆమదం కానీ, ఇప్ప నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మిగతావి అంటే చాలా ఉన్నాయి, అంటే మనము నవగ్రహ తైలమని, నవమూలికా తైలమని, ఇలా రకరకాల తైలాలు ఉంటాయి, వాటిని వాడాల్సిన అవసరం లేదు. నెయ్యి మామూలు ఇంట్లో ఉండే నెయ్యి కానీ, మంచి నూనె కానీ ఇలాంటివి వాడకూడదు. వాడితే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఇవి మాత్రమే దీనికి ప్రిపేర్ చేయాలి. ఒత్తులు కూడా తెల్లటి ఒత్తులు మాత్రమే వేయాలి. మీరు దీపారాధన కుంది వాడవచ్చు, అంటే ప్రమిద వాడవచ్చు, అలాగే మీకు దగ్గర అందుబాటులో ఉండే వాడవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపాన్ని మాత్రం ఇల్లంతా చూపించాలి. సాంబ్రాణి పుల్ల వెలిగించండి, ధూప్ స్టిక్ వెలిగించండి, మీకు ఓపిక ఉంటే సాంబ్రాణి పౌడర్తో కూడా చూపించవచ్చు. సగ్గుబియ్యం మాత్రమే వాడాలి. ఇది మీరు చేస్తే విశేషమైన శక్తి వస్తుంది. ఉదయమైనా చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు. మీకు ఎందుకు రిపీట్ చేశానంటే, ఏదైనా సరే
పరిపూర్ణంగా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే ప్రయత్నించేయవద్దు. తేలిగ్గా ఉంటాయి కదా, తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, తేలిగ్గానే ఉంటాయి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.